వావ్, వెల్కమ్ టు మాలిని ఇన్ఫినిటీ. ఈరోజు మనం చికెన్ పచ్చెనపప్పు కర్రీ చేసామండి. ఈ కర్రీ, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు కామెంట్ లైక్ చేస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది, ఏమైనా చేసి పెడతా ఉంటామండి. మీరు ఈ రెసిపీ చూసే ముందు లైక్ కామెంట్ చేయండి. ఈ రెసిపీకి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను, మీరు చూడండి. బాగా చూడండి, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పలావ్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, ఎలాగైనా తినొచ్చండి. పిల్లలు కూడా బాగా తింటారు. కారం తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీకరంగా ఉంటుంది. పచ్చెనపప్పు చికెన్ వేసుకొని చేసుకోవచ్చు, ఇలాగే మటన్లో కూడా వేసుకోవచ్చండి, లేకుంటే కొబ్బరిలో దేంట్లో అయినా వేసుకోవచ్చు మనం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లో కూడా చూడండి. ఫస్ట్ మనం పచ్చెనపప్పు తీసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు పచ్చెనపప్పు తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడగాలి. కడిగేసి మనం కుక్కర్లో వేసుకొని 2 సీటీలు రావాలి. వేడిగా ఉంది చూడండి, బాగా పలుకులు పలుకులుగా రావాలి. ఇలాగా మెత్తగా కాకూడదు, 2 సీటీలే ఇవ్వాలి. మనం 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. చూడండి, 1/2 కేజీ తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని మనం బాణలి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో నూనె వేసుకోవాలి, 3 టీ స్పూన్ వేసుకోవాలి. మనం 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా తరుక్కోవాలి. అలాగే మీడియం సైజు టమాటా తీసుకోవాలి, 2 కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర తీసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం నూనెలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇందులో. అలాగే కొద్దిగా లైట్గా జీలకర్ర వేసుకుందాం, అలాగే నల్ల జీలకర్ర, ఇది అజీనా, కలుంజి వేసుకోవాలండి. ఇందులోని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ఇందులోనే మనం కోసుకున్నాం కదా టమాటా ముక్కలు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు ఇలాగైన తర్వాత మనం ఇందులోకి పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. చిట్కేడు ఇందులో చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి చాలండి. మళ్ళా ఇందులోకి చికెన్ మసాలా వేసుకోవాలి, కొద్దిగా లైట్గా వేసుకోవాలి, 1/2 టీ స్పూను ఇందులో. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి, వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులో ఇప్పుడు కరేపాకు రెబ్బ వేసుకోవాలండి. అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా మగ్గించాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2-3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ అయిన తర్వాత మనం 1 స్పూన్ కొబ్బరి పొడి తీసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకోవాలి ఇందులోనే. మనం ఇందులోకి ఇలా కలుపుకున్న తర్వాత పొడి, ఇప్పుడు వాటర్ వేసుకుందాం, 1 గ్లాస్ వేసుకుందాం మనం తగినంత. ఇలా వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొత్తిమీర వేసుకొని మూత వేసుకొని మనం 10 నిమిషాలు పెట్టుకోవాలి. 10 నిమిషాల దాకా ఉడికించుకుందాం మనం. ఇది చూద్దాం, 10 నిమిషాలు అయిపోయింది చూడండి. ఇలా బాగా దగ్గరగా ఉడికింది. ఉడికిన తర్వాత మనం కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్నాం కదా, ఇది శనగపప్పు అండి. ఉడికించుకున్న శనగపప్పు ఇందులోనే వేసేసుకోవాలి మనం. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఇలా మొత్తానికి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 1-5 నిమిషాలు ఉడికించుకుందాం మనం మూత పెట్టి. ఇందులో ఇలా మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలండి ఇది. అలాగే 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తాం మనం. చూడండి, ఇలాగ అయిపోయిందండి చూడండి. ఇప్పుడు మనం డిష్లో తీసుకుందాం, గిన్నెలో తీసుకుందాం కర్రీ. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ
చికెన్ పచ్చెనపప్పు కర్రీ అండి. చికెన్తో చేయాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. అయిపోయింది కర్రీ రెడీ. మొత్తానికి 15 నిమిషాలండి కర్రీకి టైం. అదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాం. అయిపోయింది ఈ కర్రీకి 15 నిమిషాల టైం అండి. బాగా చేసుకోవచ్చు, బాగా తినొచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు ఈ కర్రీ చూడండి.